ఎమ్మెల్యేలు బోట్లు వేసుకొని రోడ్లు ఎక్కినా ఈ గవర్నమెంట్ కి దోమ కుట్టినట్టన్నా లేదంటుంది నన్నపలేని రాజకుమారి మన ఎంపీల కన్నా రోబో లాంటి మన్మోహన్ బాబాయే బెటర్ అంటుంది ఎందుకంత ఆవేశం అంటే నాకు కొంచెం తెక్క ఉంది అంటుంది మరి ఆమె లెక్కలేందో చూద్దామా అల్లో నన్నపనేని ఏంది మందల పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూసి ఎరగం నేనంటే చూసుండను గానీ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు నువ్వు చూసే ఉంటావుగా దశాబ్దాల కాలంగా ఏనాడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఇంత ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఎదుర్కోలేదు అందుకేగా వీళ్ళు ఎదుర్కొని రికార్డు సృష్టిస్తున్నారు ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టైనా లేదు యాడికాడ దోమలు కొడుతుంటే చేమకుట్టినట్టు ఎందుకు ఉంటది చెప్పు ఎన్ని ధర్నాలు చేసినా ఎక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి ఇంత అలజడిగా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా కూడా అట్టా చేసినందుకే మొన్న గాలిని ఎత్తి కొదేశారు కేంద్ర మంత్రులు కీలుబొమ్మల్లాగా తయారయ్యారు అయ్యే నయం కీస్తే కాస్త అటు ఇటు అన్నది రాతాయి వాళ్ళు నోరు విప్పరు అక్కడ వాళ్ళ పదవులు ఉంటే చాలు వాళ్లకు నోరు ఇప్పితే ఢిల్లీ మమ్మీ తాడ దేశద్దని భయం అయి ఉంటదిలే పార్లమెంట్ సభ్యులు పల్లకీలు మోయడానికి మాత్రమే పరిమితం అయ్యారు అట అంటే వాళ్ళ కోపం వస్తుందక్క వాళ్ళు భజన కూడా చేస్తారు మర్చిపోయావా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వాళ్ళ పట్టలేదు ఏ రోజు పట్టింది చెప్పు ఈ రోజు పట్టడానికి రైతులు పొలాల్లో మొక్కలు వేస్తే ఆ మొక్కలు మాడిపోతున్నా వాళ్ళకి పట్టల రైతులతో పెట్టుకుంటే వాళ్ళకు కూడా మీ పార్టీ గతే పట్టుద్దులే ఈ రోజు వర్షం పడింది కాబట్టి సంబరపడుతున్నారు ఏసీలు వేసుకునే పని ఉండదని సంబరం అయి ఉంటది ఇవాళ అసలు కరెంటు లేకపోవడానికి కారణం ఏంటి చేతగాని తరమా అసమర్థత మొహమాటమా మొహమాటంతో కూడిన అసమర్థత వల్ల వచ్చిన శాతగాంతనం అయి ఉంటదిలే ఇతర రాష్ట్రాల్లో ఒకళ్ళు ఇద్దరు ఎంపీలు ఉన్నా కూడా అడిగి అన్ని తెచ్చుకుంటుంటే సింహాలు సింగిల్ గానే వస్తాయక్క మనవాళ్ళలాగా గుంపుగా వెళ్ళవు వీళ్ళకి ఏం మాయరోగం చెప్పండి ఆ విషయం పెద్ద పెద్ద మంత్రగాళ్ళని అడిగినా చెప్పలేకపోతున్నారు ఏమన్నా అడగాలి కదా నోరు విప్పాలి కదా అడిగి ఇది మా కావాలని అడగాలి కదా అడిగినా అమ్మ బెట్టన అంటుందేమో అసలు కాడి కింద పడేస్తాం 36 మంది రాజీనామా చేస్తాం ఒక్క మాట అంటే వాడు సొమ్మేం పోయింది సొమ్మేం పోదు జన్మ జన్మలకి రాని ఎంపీ పదవి బోద్ది ప్రజలు ఎక్కువ వీళ్ళకి ఓట్లు ఎక్కువ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఎన్నికల ముందు ఓట్లు ఎలక్షన్లు అయ్యాక ప్రభుత్వం ఎక్కువ ఇక్కడ రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా ఈ విధంగా చేయడం ఏంటి కారణం మూడోసారి అటాగు రావు కదా అన్న కాన్ఫిడెన్స్ అయి ఉంటది సరే పోగాలం వస్తే పోవచ్చు కానీ ఇట్లా నాశనం చేసి పోకూడదు కదా ప్రజల్ని పోయేటప్పుడు సింగిల్ గా పోవడం కన్నా ఓ 10 మందిని ముంచేసిపోతే బెటర్ అనుకుంటున్నారులే రాష్ట్ర మంత్రులు గాని కేంద్ర మంత్రులు గాని ఇన్ఛార్జ్ మంత్రులు గాని మాట్లాడకపోగా వాళ్ళకి పోట్లాడుకోవడానికే టైం చాలడంలే ఇంకా మాట్లాడడానికి ఆడది చెప్పు తన కళ్ళల్లో కాంతి చూసే జడ్జి గారు బెయిల్ ఇచ్చాడంట సొల్లు కబుర్లు చెప్తున్నాడు డాక్టర్ కేఏ పాలు ఇట్టాంటోళ్ళని జైల్లో పెట్టి మిగిలిన ఖైదీల జీవితాలు బుగ్గిపాలు చేయకూడదని జడ్జి గారు బెయిల్ ఇచ్చేశాడంట బయటికి రాగానే నా బోయింగ్ విమానం ఏడా అంట అటు ఇటు పరుగులు తీస్తున్నాడు మరి మనోడి చేష్టాలు ఏందో చూద్దామా హలో పాలు ఎట్టా ఉంది జైలు నాకు మంచి అనుభవాలు చాలా కష్టమైన అనుభవాలు ఊహించని అనుభవాలు రకరకాల లాఠీలతో బాగా అనుభవం అయిందనుకుంటా దేవుని కృపను బట్టి నీకు పిచ్చి నయమైందే అనేకుల ప్రార్థనలు బట్టి నీ బారి నుంచి పోలీసుల్ని దేవుడు కాపాడాడా రాజకీయ కుట్రతో అవినీతిగా నువ్వు వెనకేసుకున్నదంతా పిచ్చాసుపత్రి ఫీజుకే అయిపోయిందే గత 107 రోజులు నన్ను జైల్లో పెట్టించి లాఠీలతో కొల్లబొడిచారా అనేక విధాలుగా గొలుసులతో గట్టేసి ఒళ్ళంతా పులుసు పులుసు చేశారంటావు ఇబ్బందులు కలిగించినప్పటికీ నువ్వెన్ని కేకలు పెట్టినా పాపం మ్యాడ్ బాయ్ని వదిలేశారా దేవుడు వారిని క్షమించాలని వాళ్ళని క్షమించడం తర్వాత కోర్టు నిన్ను క్షమిస్తుందో లేదో చూసుకో వారు దేవుని క్షమాపణ కోరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను నీ పిచ్చి శాస్త్రాలు భరించిన వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని నేను కూడా ప్రార్థిస్తా అంతేకాకుండా
రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఇంటర్నెట్ గా చదివిన వారు మీడియాలో చదివిన వారు కూడా నీకు ఇంకా ప్రపంచం గురించి మాట్లాడే అంత సీన్ లేదులే నర్సీపట్నం సంతలో నాటు మందులు అమ్ముకోవాల్సిందే నాకు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి విజిట్ చేసినప్పుడు నీ పిచ్చి శాస్త్రాలు చూసి వాళ్ళు కూడా ఎర్రెత్తిపోయారా రకరకాలుగా తప్పుడు రిపోర్ట్లు బయటికి వచ్చి రకరకాలుగా జరగనివి జరిగినవి ఇట్టా మాట్లాడుతున్నందుకే ఎర్రగడ్డ తీసుకెళ్లారు నాకేదో పిచ్చి పట్టిందని పిచ్చి చేష్టలు చేస్తున్నానని ఏదో తప్పుడు రిపోర్ట్స్ ఉన్నట్టు నేను విన్నాను నీ సూపులు దోస్తుంటే ఆ రిపోర్ట్లు కరెక్టేననే జనం కన్ఫర్మ్ అయిపోయినట్టున్నారు దేవుడు చూసుకుంటాడు డాక్టర్లతో నయంగానప్పుడు దేవుడే దిక్కు నాకు అందరి వలే సాధారణంగా బెయిల్ రావడం నువ్వేదో పెద్ద అసాధారణ వ్యక్తిలాగా మాట్లాడబాక అందర ఖైదీల వలే ఒక ఖైదీగా 107 రోజులు 108 రోజులు నేను అనుభవించడం పాపం పొద్దన్నే కడుపు పట్టుకొని 10 నిమిషాలు లైన్లో నిలబడేవాడు అంటగా ఇది దేవుడి ఇచ్చిన ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను అటైతే జైల్లోనే ఉండొచ్చుగా బయటికి ఎందుకు వచ్చావు ప్రజల కష్టాలు నువ్వు బయటికి వచ్చావుగా ఇక జనానికి కష్టాలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఎన్ని కష్టాలు పడుతున్నారో అమెరికా నుంచి నువ్వు ఏ ముహూర్తాన అడుగు పెట్టావో గాని మా కష్టాలు అప్పుడే మొదలయ్యాయి ఈ జైలుకే గాని రాకపోయి ఉంటే నాకు ఈ అనుభవాలు వచ్చే ఉండేయి కాదే నువ్వు బయటికి రాకుండా ఉంటే మాకు బాధే ఉండేది కాదు 148 దేశాల్లో ప్రెసిడెంట్లు రావడం రెడ్ కార్పెట్ లో ఇన్వైట్ చేయడం లక్షల కోట్ల మంది మీటింగ్లకు అటెండ్ అవడం ఇంకే సొల్లు కబుర్ లాపు అవినీతి పరులు అవినీతి చేసినప్పటికీ దేవుడు ఈ విధంగా అలవ చేసినందుకు నువ్వు కనిపెచ్చని నాలుగో సింహానివని వారు నాకు బెయిల్ గ్రాంట్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు అయితే ఫ్రీగా ప్రార్థన చేసి పెట్టు 2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు నన్ను అరెస్ట్ చేయడం ప్రజలందరికీ అర్థమైంది నాకు కూడా బాగా అర్థమైందిలే 2009 లో అనేకులు శాపగ్రస్తులు అయ్యారు ఈ నోటి దొరద వల్లే బాగా దోల తీర్చుకున్నావు ఇప్పుడు అలా శాపగ్రస్తులు కాకూడదని దేవుని క్షమాపణ వారు పొందాలని దేవుని ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను ముందు నువ్వు కేసుల నుంచి విముక్తుడివుగా గాడ్ బ్లెస్ యు థాంక్యూ వెరీ మచ్ దేవుడు నిన్ను కూడా సల్లగా దీవించుగాక ఫ్రెండ్స్ మీకందరికీ ఓ ఎన్నపం ఈ బిజీ లైఫ్ లో అసలు మన జాతీయ గీతే తీరికి అందుకే ఎన్టీవీ మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి పిలకాయల చేత పాడించండి ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే